ఎప్పుడు మేము అదే చెప్తున్నాం అసలు మేమైతే ఎప్పుడు కూడా డిసప్పాయింట్ లేము, మాకు ఎట్లా తీసినా కూడా మాకు నచ్చుతుంది. అది వేరే వాళ్ళు అలా ట్రోల్స్ చేసి అలా అవుతుంది కానీ మాకు ఎలా ఉన్నా కూడా నచ్చుతుంది. ఇప్పుడు మాకు ఆ లుక్ కూడా శివ మూవీ లుక్ లాగా అనిపిస్తుంది. కొంచెం యాక్షన్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తే బాగుంటుంది అని, ఎందుకంటే అన్ని లవ్ మూవీస్ అవన్నీ వచ్చే వరకు రొటీన్ అయిపోయిందని కొత్తవి ట్రై చేస్తుంటే అవి ఎవరికి క్లిక్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ విలేజ్ ఓరియంటెడ్ ఎందుకో అనిపిస్తుంది. ఆ లుక్ చూసినప్పుడు అనిపించింది ఎందుకో ఆ క్యారియర్ అవన్నీ కొంచెం విలేజ్ ఎన్విరాన్మెంట్ ఉంది అది ఉంది కాబట్టి. సేమ్ అలానే గోష్ట్ కూడా తీశారు కానీ అది రియల్ రియల్ స్టోరీ అని కూడా అందరికీ తెలుసు. అది క్లిక్ చేయలేదు దానికి, అది ఎందుకు అది మాకు తెలియదు కదా. అంటే గోష్ట్ వైల్డ్ కూడా బాగానే ఉంటుంది కదా, బట్ అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. హిట్ మనం చేయలేదు అని నేను అంటున్నా. అవి అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అంత అంత మెయింటైన్ చేసి అంత చేసి ఆ ఎక్సర్సైజ్ చేసి అంతగా ఆ లుక్ అనేది థియేటర్లో మీరు చూస్తే తెలుస్తుంది. మనం చేయట్లేదు, అది బాగాలే ఇది బాగాలే చూసి మనం ఏమంటారు ఆ అంత వాళ్ళ వాళ్ళ లెవెల్లో రీచ్ వాళ్ళు తీశారు కదా మూవీ, ఆ రీచ్లో మనం చూడట్లేదు. ఇప్పుడు ఏ టైప్ సినిమా తీస్తే బ్లాక్ బాస్టర్ ఇచ్చే అవకాశం ఉందని ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో బాగాలేదని వాళ్ళని కూర్చోబెట్టి అడిగి వాళ్ళని అడగాలి. అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళలాగా చేయాలి. నాగార్జున గారు దేవుడు అంటారా? దేవుడు కనిపించే దేవుడు మాకు